కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో జయశాలి చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పళ్ళు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ బ్రదర్జీ దావిద్, పెనుగంచిప్రోలు ప్రాథమిక ఆరోగ్య డాక్టర్ అనిల్, పెనుగంచిప్రోలు ఎస్ఐ అవినాష్ హాజరై గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ అవినాష్ మాట్లాడుతూ, బైబిల్ గ్రంథంలో ఒకరినొకరు ప్రేమించమని చెప్తున్న ప్రకారం పేదవాళ్ళని ఆదుకోవాలని ఇటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీసీ కృష్ణా జిల్లా ట్రెజరర్ దావిద్, మండల ప్రెసిడెంట్ బ్రదర్ చేని కొండబాబు, నాగమణి, రాజశేఖర్, ఎంఐ కుమార్, రామదాసు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమాలు మేము చేపడుతూనే ఉంటాం. మన ప్రాంతంలోని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మండల కార్యవర్గము మరియు క్రైస్ట్ చర్చ్ యొక్క సభ్యులందరూ కలిసి జయశాలి ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నవ సమాజాన్ని, మానవత్వ విలువలను కూడినటువంటి సమాజాన్ని తీసుకొచ్చే బాధ్యత దేవుడు స్త్రీకి అప్పగించాడు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలని, మరి సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఇలాంటి పరిస్థితులను మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో కల్పించుకునేలా తీసుకోవాలి. అప్పుడు మీ గర్భాన ఆరోగ్యవంతమైనటువంటి కుమారుడు, కుమార్తె, అలాగే నైతిక విలువలు కలిగినటువంటి, సత్ప్రవర్తన కలిగినటువంటి సమాజాన్ని ఒక తల్లే తీసుకురాగలదు. ఆ బాధ్యత దేవుడు స్త్రీకే అప్పగించాడు. అలాగే నిశ్చితంగా మీ అందరికీ నమస్కారాలు. ఈయన చెప్పినట్లుగా ఒక మానవ మనవుడికి గర్భ స్త్రీనే ఒక ఆధారం. స్త్రీ అనేది లేకపోతే, లేదా ఆ గర్భధారణ అనే విషయం లేకపోతే, ఆనాడుతోనే మానవ మనవుడు అనేది అంతమైపడుతుంది. ప్రపంచానికి కూడా మీరు ఆధారాలు. అటువంటి మీరు చక్కగా ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క జయశాలి ట్రస్ట్ తరఫున గర్భిణీ స్త్రీలు ఎంచుకొని వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టడం అనేది ఒక మంచి ఆలోచన. కాబట్టి ద్వారా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జయశాలి పీడి సుందరరావు గారి యొక్క స్ఫూర్తితో మేము ఈ కార్యక్రమాలని చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇలా చేసి ఆ ప్రభు యొక్క కృపకు పాత్రులు అవ్వాలని, ఆ ప్రభు బోధనలకు తలవగ్గి మా డైరెక్టర్ గారి యొక్క సలహా మేరకు మేమంతా ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. ఇప్పటికే స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొన్నాము. మండలంలోని ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా చేయబోతున్నాము. స్థానిక ఎస్ఐ గారు అవినాష్ గారికి, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గారికి, అనిల్ కుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీడియా సోదరులకు కూడా ఈ కార్యక్రమంలో మాకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మాకు సహకరించినటువంటి హాస్పిటల్ స్టాఫ్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని